Panda. I got broads in Atlanta. Just took me in the family. Credit cards and the scammers. Getting no licks in the band. Legacies. సో గాయస్ అందరూ వచ్చేసి గివ్అవేస్ అన్నారు కదా, సో గివ్అవే అయితే ఉంది, బట్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే కాదు. అంటే గివ్అవేస్ చాలా ఉన్నాయి గాయస్. నోనో లైవ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది, సో ఆ యాప్ లింక్ అయితే వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. అది వచ్చేసి డైలీ 10 to 1 వరకు అయితే లైవ్ అయితే ఉంటుంది. అది మన తరుణ్ అయితే లైవ్ కండక్ట్ చేస్తాడు. అది వచ్చేసి మనదే గేమింగ్ విత్ డైనో. అదైతే నేమ్ వచ్చేసి ఛానల్ నేమ్ వచ్చేసి నోనో లైవ్ యాప్లో. సో దానికి సంబంధించిన లింక్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తా గాయస్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే సో వెళ్ళి అయితే అక్కడ అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోయింది. సో గాయస్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే డిపిఐ అనమాట. అసలు ఆ డిపిఐ వల్ల యూజ్ ఏంటి, అసలు డిపిఐ ఏంటి అంటే మన వాళ్ళు చాలామంది తెలియదు అని లైవ్లో కూడా చాలామంది అడిగారు. బ్రో ఇంకా ఎప్పుడు చేస్తున్నావు బ్రో డిపిఐ సెటింగ్స్ గురించి, చెయ్యి బ్రో అని చెప్పేసి. సో డిపిఐ సెటింగ్స్ అయితే గురించి చెప్తున్నా బ్రో ఇప్పుడు ఇవాళ అయితే. ఇవాళ టాపిక్ వచ్చేసి సేమ్ అదే, ఓకే గాయస్. అయితే సో గాయస్ అది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది డిపిఐ సెటింగ్స్ అంటే ముందు మనం అయితే సెటింగ్స్ ఓపెన్ చేసుకోండి. సో మన సెటింగ్స్ ఉంటాయి కదా, సో మన ఫోన్ సెటింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడైతే వచ్చేసి మనకి నాకు తెలిసి పైన ప్రతి ఒక్కరికి సర్చ్ బార్ ఉంటుంది. సో సర్చ్ బార్లోకి వెళ్ళి ఏమంటే వర్షన్ అని కొట్టండి. వర్షన్ అయితే ఒకసారి టైప్ చేయండి. అంటే మనం డెవలపర్ ఆప్షన్ ఒకవేళ ఎనేబుల్ చేసుకోలేకపోతే ఉంటే, అంటే దాన్ని ఇంకా మన దగ్గర డెవలపర్ ఆప్షన్ లేదు ఒకవేళ చూపించట్లేదు అనుకుంటే వర్షన్లోకి వెళ్ళండి. వర్షన్లోకి వెళ్ళి సంథింగ్ ఏదో 3 times కొట్టాలి. ఓకే ఇక్కడ ఇంక వచ్చేసి మీరు అడుగుద్ది పాస్వర్డ్ అడుగుద్ది. సో ఓకే పాస్వర్డ్ నొక్కాక ఇంకా ఇక్కడ కింద కనబడుతుంది కదా యూఆర్ నవ్వింగ్ డెవలపర్ మోడ్ అని చెప్పేసి. సో ఇంకా బ్యాక్ వచ్చేయండి గాయస్. సో బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడైతే ఇంకా డెవలపర్ అని కొట్టండి ఆప్షన్ వచ్చేసి. ఓకే డెవలపర్ ఆప్షన్ అయితే మనకి వచ్చేసింది ఇక్కడ. ఓకే సో ఇక్కడ మీరు ఆన్ చేసుకున్నారు కదా, ఆన్ చేసుకున్నాక ఇక్కడ ఏమని ఉంటుంది అంటే డిపిఐ అంటే ఏం లేదు గాయస్. ఇక్కడ మనకి మినిమం విడ్త్ అని ఉంటుంది, మినిమం విడ్త్. సో ఇది ఇక్కడ మరి మీరు ఇంత కిందకి వెళ్ళి నెత్తుకోలేరు అనుకుంటే మాత్రం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ సర్చ్ చేయండి డెవలపర్ ప్లేస్లో మినిమం ఎంఐఎన్ఐ. ఓకే వచ్చేసింది కదా మినిమం విడ్త్. సో వెళ్తే ఇక్కడ మనకు కనబడుతుంది మినిమం విడ్త్ వచ్చేసి 360. ఇదే బ్రో డిపిఐ అంటే. సో మనది పెట్టి 360లో ఉంది, అంటే మామూలుగా మనకి మొబైల్కి ఇచ్చే 360 గాయస్. సో దీన్ని ఇంకా పెంచుకుంటే సో మీకు ఏమవుతుంది అంటే ఫ్రీ ఫైర్లో మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది అబ్బా, అంతే. మూమెంట్ స్పీడ్ ఫాస్ట్ ఉండదు, హెడ్ షాట్లు ఏం పడిపోవు. హెడ్ షాట్లు పడాలంటే మీకు ట్రైనింగ్ కావాలి. సో మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది, కొద్దిగా అంటే కొద్ది కాదు బాగానే ఉంటుంది. సో గాయస్ అండ్ వచ్చేసి మినిమం విడ్త్ అనేది ఎవరు పడితే వాళ్ళు సెట్ చేసుకోవద్దు అంటే డిపిఐ అనేది. ఎందుకంటే ఒకవేళ మీరు 4G మొబైల్ కానీ 3G మొబైల్ కానీ అయితే మాత్రం మీరు అబోవ్ 500 పెట్టుకున్నా 600 పెట్టుకున్నా సరే మీ మొబైల్ అయితే పోయిద్ది, అంటే పక్క ఒక మోర్ దెన్ 2 times రీస్టార్ట్ అయ్యి దానికి అయితే ఇంకా ఆగిపోయిద్ది, సాఫ్ట్వేర్ మొత్తం ఖరాబ్ అయ్యి ఇంకా మొబైల్ కూడా ఆన్ అవ్వదు. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అయ్యింది ఆల్రెడీ ఒకసారి ఇట్లాగే. సో ఆయన ఇంకోటి వచ్చేసి సో 3G 4G మొబైల్స్ అయితే సో కనుక్కోండి మీ ఫ్రెండ్స్ ఎవరిని యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్స్. సో దానికి ఎంత డిపిఐ పెట్టుకోవాలో తెలుసుకుని పెట్టుకోండి. సో నాకు తెలిసి అయితే డిపిఐ అయితే యూజ్ చేయొద్దు. నేను ఇప్పటికి ఎప్పుడు నేను డిపిఐ అయితే యూజ్ చేయలేదు, అంటే చాలాసార్లు ట్రై చేశాను అసలు ఎట్లా ఉంటుందని చెప్పి. నాదైతే 8GB ర్యామ్ కాబట్టి నేను 999 పెట్టుకుని ట్రై చేశాను. సో మూమెంట్ స్పీడ్ మొత్తం ఫుల్ ఫాస్ట్ ఉంటుంది ఇది, అంటే స్క్రీన్ ఈజీగా తిరిగిపోయింది అటు ఇటు. సో కొంతమందికి చాలా అంటే ఇప్పుడు జనరల్ మనం 100 పెట్టుకుంటాం కదా, సో జనరల్ అనేది ఒక 200 ఉంటే ఎంత ఫాస్ట్ తిరుగుతుందో మూమెంట్ స్పీడ్ అట్లా అనమాట. ఓకే నాదైతే 360లో ఉంది. సో ఇదే కాస్ డిపిఐ అంటే ఇంకేం లేదు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం గేమ్లో కొద్దిగా మూమెంట్ స్పీడ్ అనేది కొద్ది ఫాస్ట్ ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. అండ్ వచ్చేసి ఇంకో విషయం, మీ మొబైల్ 6GB 8GB అయితేనే ఎక్కువ పెట్టుకోండి డిపిఐ వచ్చేసి. సో ఒకవేళ లేదు 4G 3G మొబైల్ అనుకుంటే మాత్రం డిపిఐ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మొబైల్ అయితే పోయిద్ది గాయస్. సో జాగ్రత్త. అండ్ వచ్చేసి కొన్ని కొన్నిసార్లు మొబైల్ హ్యాంగ్ కూడా అయిపోయిద్ది ఎక్కువ మరీ మీరు ఎక్కువ పెట్టుకుంటే. సో దాన్ని ఇంకా అర్థం చేసుకుని ఇంకా మీరు పెట్టుకోండి డిపిఐ అయితే. నేను మాత్రం డిపిఐ అయితే యూజ్ చేయొద్దు చెప్తున్నా గాయస్. సో అంటే ఇంకా మీ ఇష్టం, అది మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది అంటే ఒకసారి చూపిస్తాను ఆగండి. సో గాయస్ మూమెంట్ స్పీడ్ అంటే ఏం కాదు, జస్ట్ ఒకసారి ట్రైనింగ్ అంటే స్టార్ట్ చేసాం కదా. సో ఏంటంటే మూమెంట్ స్పీడ్ అంటే
ఎట్లా ఉంటుంది అంటే ఒక నిమిషం, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఎంత స్లో తిరుగుతున్నాం మనం అంటే ఇట్లా తిరుగుతాకి టైం పడుతుంది కదా. సో అదే డీప్ అయి మీరు హై పెట్టుకుంటే సో ఇట్లా బయట ఇంత ఇంత అంటే ఇట్లా మొత్తం ఫాస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఈజీగా తిరిగిపోయింది స్క్రీన్, మీకు చాలా ఈజీ తిరుగుతుంది స్క్రీన్, అంటే ఈజీగా స్మూత్గా తిరిగిపోద్ది అటు ఇటు. సో అదే గ్రాస్ ఇంకా అంటే మీకు బాగా ఇంకా స్మూత్ ఉంటుంది అనమాట. సో డీపై యూస్ చేయడం వల్ల ఇంకా ఈజీగా స్మూత్ తిరిగిపోయింది. నేనైతే వితౌట్ అసలు ఏ డీపై యూస్ చేయను కూడా, నేనైతే వచ్చి 360 అని అది ఎప్పుడు అంతే ఉంటుంది. నేను ఎప్పుడు ఇంకా డీపై పెంచలేదు, ఇంకా తగ్గించలేదు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సో మీరు డీపై యూస్ చేసిన లెక్క అయితే మీది ఫోన్ మొత్తం తగ్గిపోయింది. అంటే ఫోన్ ఇక్కడ మనకి ఛార్జింగ్ లేబుల్ చూపిస్తుంది కదా పైన, ఛార్జింగ్ అంటే ఇక్కడ మనకి ఏమి చూపిస్తుంది కదా ఇది, అంటే వాళ్ళ డేటా అవన్నీ. సో అవన్నీ బాగా చిన్నగా అయిపోతాయి అనమాట, అది కూడా చెప్తున్నా. అది యూస్ చేయడం వల్ల ఇంకా బాగా చిన్నగా అయిపోతాయి ఫోన్ కూడా, మన సెట్టింగ్స్ ఫోన్ కూడా. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని మీరు పెట్టుకోండి. ఒకవేళ అయినా పర్లేదు కూడా నేను పెట్టుకుంటా అని చెప్పేసి అనుకుంటే పెట్టుకోండి, ఏం పర్లేదు. ఓన్లీ గేమింగ్ కోసం అయితేనే లేదు బ్రో, నేను చాటింగ్ చేసుకోవాలి అవన్నీ ఉన్నాయంటే ఇంకా మీకు సెట్ అవ్వదు. ఎందుకంటే మీ కీబోర్డ్ టైప్ చేసే కీబోర్డ్ కూడా బాగా చిన్నది అయిపోయింది, ఇట్లా ఉండదు ఇంకా చాలా చిన్నగా అయిపోయింది. సో ఓకే గైస్, ఇంక ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. ఓకే గైస్, ఇంకా ప్రతి ఒక్కరు అయితే వాచ్ చేస్తున్నారు, బట్ వచ్చేసి ఎవరు ఒక్కరు కూడా లైక్ కొడతలేదు. యూస్ అయితే గైస్ పక్కా 1K అబోవ్ వస్తున్నాయి, 1.5K, బట్ లైక్స్ అయితే వచ్చేసి ఒక 300-400 ఉంటున్నాయి. సో అదొకటి కొద్దిగా లైక్లు అయితే చేయండి గైస్, లైక్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితేనే. సో ఓకే గైస్, ఇంకా బాయ్ బాయ్.